రారెండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో పిల్లల కోసం ఒక స్పెషల్ మంచూరియా, పునుగులు మంచూరియా. మరి ఏం చేస్తాం, బయటకు వెళ్ళటానికి లేదు కదా, పిల్లలేమో ఊరుకోరు. వాళ్ళు ఏమన్నా మన బాధలు వాళ్ళకేం తెలుస్తాయి, ఏ కాడకు వాళ్ళు ఏదో ఒకటి తినాలని ఏదో చేస్తుంటారు ఇంట్లో గొడవ గొడవ. ఇక పిల్లల కోసమని ఇగో నిన్న రుబ్బిన పిండిని దోశలు చేసాం కదా, ఆ దోశలు చేయంగా మిగిలింది. అదే 2 కప్పులు బియ్యము, 1 కప్పు మినపగుళ్ళు వేసి రుబ్బాను. ఈరోజు దోశలు పోసాను. దీన్ని పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు పునుగులు చేసిన తర్వాత మంచూరియా చూపిస్తా. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర ఇదంతా వేసి చక్కగా పిండి కలుపుదాము. కలిపి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి పునుగులు చేద్దాం. ఇదిగోండి, పొయ్యి మీద ఆయిల్ పెట్టాను, పిండి కలిపాను. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బోండాలు వేద్దాం మంచూరియాలాగే. వేసి మొత్తం చక్కగా వేయించుతా. చూడండి, దోశల పిండి కదా ఎంత చక్కగా పొంగింది, బాగా పొంగింది. నైట్కి వేసి కానీ ఉదయం దోశలు వేయంగా మిగిలింది అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యాహ్నం స్నాక్స్కి నిండా వేసేసుకుంటే బండి నిండా. ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీకదు. చక్కగా వీటిని బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుదాం. ఇవన్నీ చక్కగా వేగిపోయినవి. ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఇదిగండి, ఇప్పుడు పునుగులన్నీ రెడీ అయినాయి. ఇంకా దీన్ని మంచూరియా చేద్దాం. మంచూరియాకి ఏమేం కావాలో చూపిస్తాను. మంచూరియా తయారు చేద్దాం. ఇదిగండి, ఇప్పుడు మంచూరియా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. పచ్చిమిరపకాయ అండి, పచ్చిమిరపకాయలు. ఇది వెల్లుల్లి తరుగు, ఇది అల్లం తరుగు, తురుమేన అన్నమాట అల్లము వెల్లుల్లి. ఈ ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర. ఇదేమో రెడ్ చిల్లీ సాస్, ఇది టమాటా కెచప్, ఇది సోయా సాస్, ఇది మిరియాల పొడి. కొంచెం పులుగులు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి దానికి టేస్ట్ బాగుంటుంది. 1 అర స్పూను పంచదార, కొంచెం 1 స్పూను వెనిగర్. ఇప్పుడు వీటితోటి మంచూరియా తలదన్నయ్యి పులుగులు మంచూరియా తయారు చేద్దాము. రండి, మరి ఇంట్లో ఉండే వాటితోటి పిల్లలకి సరేనా తయారు చేద్దాము. రండి, పొయ్యి మీద పాను పెట్టి ఆయిల్ కూడా వేసాను, అది హీట్ ఎక్కుతుందేమో చూసి ఒక్కొక్కటే వేద్దాము. రండి, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి చెరుము వేసాను, వేసి కొంచెం కలుపుదాం. ఇది వేగుతానే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం, వీటిని కూడా వేసాం. మళ్ళీ ఇప్పుడే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేసామండి, వాటితో పాటే వేసి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం. ఇవి కొంచెం యాడేద్దాం. అది చూడండి, ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనిలో చిల్లీ సాస్, ఇది టమోటా కెచప్, ఇది సోయా సాస్, ఇది పెప్పర్ పౌడర్, ఇది వెనిగర్, ఇది కొంచెం పంచదార. ఈ మొక్క అనేసి కొంచెం బాగా కలుపుదాం. కలిపి బాగా వేగనిద్దాం, కొంచెం ఉడకనిద్దాము. తర్వాత కొంచెం నీళ్లు పోయాలి దీనిలో. అది చూసారా, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది. సాసులు వేసి కొంచెం నీళ్లు పోద్దాం, సరిపోతాం. ఈ నీళ్లు కూడా కొంచెం బాగా కాగి మళ్ళీ ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం పునుగులు వేసి తిప్పుదాం. అది చూసారా, ఆయిల్ మనం వేసి నీళ్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వేసి వేసాం కదా, చక్కగా కలిపేద్దాం. చక్కగా కలిపి చూపిస్తాను.
ఇదో చూడండి మంచూరియా రెడీ అయ్యింది. ఇంకా గ్యాస్ కూడా కట్టేసాం, స్టవ్ కూడా బయటికి తెద్దాం. దీనిపైన కొంచెం కొత్తిమీర వేద్దాం. దీనిలో వేసిన అన్ని ఇమ్యూనిటీ పెంచేయనండి. ఉల్లిపాయ, అదే అల్లము, వెల్లుల్లి, మిరియాల పొడి, అవన్నీ చక్కగా ఇంట్లోనే మనం ఆరోగ్యకరంగా పిల్లలకి తయారు చేసి పెట్టచ్చు. బయటికి తీసుకొస్తాను. ఇదిగోనండి మంచూరియా రెడీ అయ్యింది. మన పిల్లలకి మన సాధ్యమైనంతవరకు మనం ఇంట్లోనే అన్నీ చేసి పెడతా. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరు సెలవు తీసుకున్నారు. గృహిణికి వైద్యుడికి సెలవు లేదు, అందరికీ సెలవులు. పాప రక్షక భటులకు కూడా సెలవు లేదు, అందరు సెలవులు ఇంట్లో ఉండారు. మనల్ని బీక్కు తింటున్నారు పెద్దవాళ్ళు పిల్లలు. మరి గృహిణి బాధ్యత చూసారా ఎంత గొప్పదో, చెప్పదో. పాప మందేముందమ్మా మనం ఇంట్లో చేస్తున్నాం. డాక్టర్లు వైద్యో నారాయణ హరి అని ఆ నారాయణుడు హరి హరుడు మనకు కనపడరు కానీ కళ్ళకి వైద్యుడే నమ్మి. ఇప్పుడు అన్ని నారాయణుడు హరి విష్ణుము నారాయణుడు అని విష్ణుమూర్తి అని ఒకటైలే. ఇప్పుడు దేవుళ్ళు నిజంగా దేవుళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం రాత్రి పగలు అంత శ్రమిస్తున్నారు. వాళ్ళందరికీ మనం పాదాభివందనం చేసినా కూడా తక్కువేనమ్మా. సరేనా, మనం కూడా మన వంతు బయటికి వెళ్లకుండా మన వంతు ధర్మం మన కోసమే కదా, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం. బయటికి వెళ్లకుండా అందరు ఇంట్లోనే లాక్డౌన్ని దిగ్విజయంగా ముగిద్దాము. మనందరం ఆరోగ్యంగా ఉందాం. మీకు అందరు చెప్పే మాటలే చేతులు కడుక్కోవటం, శుభ్రంగా ఉండటం, పిల్లలను బయటికి పోనివ్వకండి, పిల్లలకి ఇంట్లోనే ఎలా అని అన్నీ చేసి పెట్టండి. సరేనమ్మా, మన ఇంట్లో దొరికే వాటితోటే ఎలాంటివి ఇంకా కొన్ని నేను సింపుల్గా కూరలు ఇట్టా పిల్లలకి చిరుతిండ్లు అవి పెడతాను. ఇంకా మీరు కూడా చూసి మీకు వచ్చితే అంతకుముందు పర్వాలేదు, ఒకవేళ అంతకుముందు మీకు కనుక రాకపోతే మళ్ళీ చేసి మన పిల్లలకి మన పెద్దలకి పెట్టి ఇంట్లోనే ఉంచి డాక్టర్ల తర్వాత మనమేనా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగలిగేది? గృహిణే ఇల్లాలే వైద్యురాలు తెలుసా, ఇల్లాలే వైద్యురాలు, వంటిల్లే వైద్యశాల అని ఏం చెప్పలా మన కేల్చూరు గారు. ఇప్పుడు మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉందని అన్ని ఇంట్లో మిరియాలు, వెల్లుల్లి, అల్లము, వేపాకులు, పసుపులు అన్నీ మన ఇంట్లో దొరికాయి. పిప్పళ్ళు, మిరియాలు, సొంటి అవన్నీ ఉపయోగించి బాగా మనం ఇమ్యూనిటీ పెంచుకుందాం. పిల్లలకి పెద్దలకి రోగ నిరోధక శక్తి ఉంటే అది మన దగ్గరికి రాదు కదా. అవన్నీ మన చేతుల్లోనే ఉండయి. మన వంతు ధర్మం మనం కూడా చేద్దాం. మన ఆరోగ్యాన్ని మన ఇంటి వరకైనా మనం కాపాడుకోగలిగితే ఇంకా దేశానికి కూడా సగం మేలు చేసినట్టే. సరేనమ్మా, ఈ మంచూరియా తిని చూసి ఎలా ఉందో, ఇంట్లో అందరు ఖాళీగానే ఉండారు కాబట్టి తిని చూసి బాగుందా బాగలేదా చెప్పండి.